రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి, వాక్యంలోని మనం వెళ్దాం. వారి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజునైనా దివ్యమైన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి నీ నామాన్ని గణపరచుకోమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 కొన్ని వచనాలు. ఈ వాక్యంలో ఒక్కడు పుట్టుక నుండి కుంటివాడుగా ఉన్నాడండి. అలాగా పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. స్వస్థత పొందుకోవాలని ఏమాత్రము ఆలోచన ఆ కుంటివాడికి లేదు అని ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకో తెలుసండి, స్వస్థత పొందుకోవాలనేటటువంటి ఆశ ఆ కుంటివాడిలో ఉంటే ఎప్పుడో ఆ రోజుల్లో దేవుని సేవ చేస్తున్న సేవకులకి తెలియచేస్తూ ఉండేవాడు. కానీ ఏమాత్రము కూడా స్వస్థత పొందుకోవాలని ఆనాడు ఆ కుంటివాడు కలిగి ఉండలేదు. ఏది ఏమైనప్పటికీ ఆ రోజు ఆ కుంటివాణ్ణి యథాప్రకారం శృంగారాలయం అనే దేవాలయము ద్వారమునొద్ద అతన్ని కూర్చోపెట్టారు. ఎందుకు అనంటే స్వస్థత పొందుకోవడానికి కాదు. ఎందుకు అంటే ఆ దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు దేవాలయం దగ్గర వెళ్తూ వస్తున్నవారు డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఈ రోజంతా వస్తే ఆ డబ్బుల్లో ఇతనికి భోజనం పెట్టొచ్చు అని బహుశా ఆ కుంటివారి యొక్క బంధువులు మిత్రులు ఎవరో అలాగా ప్రతిదినము అతన్ని పెడుతూ ఉండేవారంట. అవును కదండి, ఈ రోజులలో దేవుని మందిరానికి వెళ్తాం. ఆ దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నప్పుడు అనేక మంది వారికున్న దీనహీన స్థితిని బట్టి భిక్షాటను అడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారి పరిస్థితి అలాంటిదే. మరి వారిని బట్టి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, రెండవదిగా సహకరించేవారుగా ఉండాలి. దయచేసి గమనించు సహోదరుడు సహోదరి, నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు తృప్తి చెంది దేవుని మహిమపరచు మొదటిగా, రెండవదిగా నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి ఎప్పుడు కూడా స్తుతించు. ఒక్కసారి నీవు నీ ఉన్న స్థితి నుంచి బయటికి వచ్చి ఒక్కసారి బయట లోకాన్ని నువ్వు పరిశీలన చేసినట్లయితే బయట ఎంతోమంది కాలు లేనివారు, చేతులు లేనివారు, కళ్ళు లేనివారు, అవయవాలు సరిగా లేనివారు, శరీరం సహకరించని వారు చాలామంది ఉండి భిక్షాటన చేస్తూ ఉన్నారు. మరి వారిని బట్టి నీవు దేవునికి ప్రార్థన చేసేవారిగా నువ్వు ఉండాలి మొదటిగా, రెండవదిగా నిన్ను నీవు దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రభువా, నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చు, 2 చేతులనిచ్చు, 2 కాళ్ళనిచ్చు, నీకు వందనాలనైనా, ఎల్లప్పుడు నీకు కృతజ్ఞతగా ఉంటానైనా అని దేవుని స్తుతించి రెండోది వారికి సహకరించేవారిగా సహాయపడే విధంగా నీవు ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు కుంటివాణ్ణి యథాప్రకారం తీసుకొచ్చేసి దేవాలయం ముందు పెట్టారండి. పేతురు యోహాన్ ఆ శృంగారం అనే దేవాలయానికి వెళుతున్నారు. వెళుతున్నప్పుడు ఒక అద్భుతమైన కార్యము అక్కడ జరిగింది. కుంటివాడేమో పేతురు యోహాను వైపు చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడంటే, ఈ పేతురు గారు యోహాన్ గారు వారి చేతుల్లో జోబులోని ఏదైనా డబ్బు సంచి ఉందేమో, ఆ డబ్బు సంచిలో నుండి ఎంతో కొంత డబ్బులు నాణ్యములు నాకు వేస్తారేమో అని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నారు. పేతురు మరలా ఒకసారి, నానా ఒకసారి మా వైపు చూడు, నా ముఖాని వైపు చూడు, మమ్మల్ని రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖము ప్రతిబింబముగా ఉన్న మా ముఖాల వైపు చూడు అని పేతురు ఆ కుంటివాడికి చెప్పాడు. అయినా సరే మళ్ళా ఆ భిక్షగాడు, కుంటివాడైన ఆ భిక్షగాడు మరలా ఏమైనా దొరుకునేమో అని చూస్తున్నాడు. పేతురు ఏమో మా వైపు చూడు అని అంటాడు. దయచేసి గమనించండి, ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు ఈరోజు మనందరికీ నేర్పిస్తున్నాడు. దేవుడు దైవ జనులు ఏర్పాటు చేస్తాడు. దేవుడి సేవకులుగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి దివ్యమైన వాక్య సందేశానికి అందించడానికి మొట్టమొదటిగానే ఏర్పాటు చేసుకున్న, రెండవదిగా ఆ దైవ సందేశంతో పాటు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తారు. వాటిలో స్వస్థత వరం కూడా ఇస్తారు. ఆ స్వస్థత వరం ఇచ్చిందని బట్టి వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని మాటలు పలుకుతున్నప్పుడు అనేక మందిలో స్వస్థత పొందుకోవడము
మనము చూస్తూ ఉంటున్నాము. గొప్ప గొప్ప దైవజనులు, అద్భుతమైన స్వస్థత వరం కలిగిన దైవజనులు వారు ప్రకటిస్తూ ఉండగా, వారు ప్రార్థిస్తుండగా అనేక మంది స్వస్థత పొందుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ భక్తులైన వారు, దేవుని బిడలు, దైవ జనులలో ఉన్న దేవుని వైపు చూడాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్వస్థ పొందుకోవాలని, స్వస్థపడాలని ఆశ కలిగి ఉన్న సహోదరుడా, సహోదరి, నీకు స్వస్థత కావాలి అనంటే దైవ జనులలో ఉన్న బాహ్య స్వరూపము కాదయ్యా, దైవ జనులలో ఉన్న ఆ దేవుని యొక్క ఆత్మస్వరూపాన్ని నీవు చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నిజమే కదండి, ఆనాడు పేతురు డబ్బులు లేవు, పేతురికి ఆస్తి సంపదలు లేవు, పేతురికి బంగారము వజ్ర వైడూర్యం లేదు. కానీ ఓ మాట అంటున్నాడండి పేతురు, నువ్వు నా వైపు ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నావు కదా, నువ్వు నా వైపు డబ్బులు ఉంటాయేమో అని చూస్తున్నావు కదా, డబ్బులు ఇస్తానేమో అని చూస్తున్నావు కదా, డబ్బులు కాదయ్యా నీకు ఇస్తుంది, నేను నాకు కలిగిందే ఇస్తాను. ఏంటో తెలుసా, నాకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు, అదే స్వస్థత వరము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అని పేతురు ఆ కుంటివాణి యొక్క చేతిని పట్టుకున్నాడండి. పట్టుకుని లేవనెత్తగానే ఆ నజరేయుడనే నామములో ఉన్న శక్తి ఆ నరనరాల్లో, ఆ కుంటివాళ్ళలో ప్రవేశించింది. వెంటనే బాగుపడిపోయాడు. దయచేసి గమనించాడు, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు అనారోగ్యంతో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మాట అంటారండి, ఏంటో తెలుసా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాగుపడాలని ఆశిస్తున్నామని ప్రార్థన చేస్తావు, నువ్వు స్వస్థత పొందుకోలుగాక అని ప్రార్థన చేస్తుంది. ఎందుకో తెలుసండి, ఆ నజరేయుడనే నామములో గొప్ప స్వస్థత శక్తి ఉంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్వస్థ పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే దైవ సేవకుడి యొక్క బాహ్య స్వరూపము కాదు, కానీ ఆ దైవ సేవకుల్లో ఉన్న దేవుని యొక్క ఆత్మస్వరూపాన్ని నీవు చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు పేతురు ఆ కుంటివానికి ఆత్మపూర్వకంగా అదే తెలియజేశాడు. దేని చూశాడు? ఒక్కసారి మా వైపు చూడు, నా వైపు చూడు, నాలో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యాన్ని నువ్వు చూడు. నీవు స్వారూప్యాన్ని చూసినట్లయితే, ఆ స్వరూపము, ఆ దైవ స్వరూపము చూసినట్లయితే నీవు స్వస్థత పొందుకుంటావని. ఆనాడు పేతురు ఆ కుంటివాణ్ణి పట్టుకొని లేవనెత్తాడండి. ఆ కుంటివానికి బలం వచ్చింది, శక్తి వచ్చింది. వెంటనే దిగ్గున లేచాడు, నడిచాడు, సంతోషించాడు, గంతులు వేశాడు. ఆ ఆనందం పట్టలేక పేతురు యోహాన్తో పాటు దేవాలయంలోనికి కూడా వెళ్ళి దేవుడు స్తుతించాడండి. నేను అనుకుంటాను, పుట్టినప్పటి నుండి ఏమాత్రం నడవలేకుండా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా దేవాలయంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయింది. దేవాలయం ఎలా ఉంటుందో, ఆ దేవుని యొక్క మందిరం ఎలా ఉంటుందో అనేటటువంటి ఆశ కలిగి ఉండి లోపలికి ఎంత మాత్రం వెళ్ళడానికి పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ కుంటివాణ్ణి దర్శించినప్పుడు, పేతురు అతన్ని పట్టుకొని లేవనెత్తినప్పుడు అతడికి స్వస్థత కలిగింది. వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి సంతోషించాడు. ఈ మాటలు ఎంతో ఆసక్తికరంగా వింటున్న సహోదరుడా, సహోదరి, స్వస్థత పొందుకోవాలని ఆశిస్తున్నావా? అయితే దేవుణ్ణి చూడు, దైవ జనుల్లో నుండి దేవుని చూడు. ఆ దైవ జనుల్లో నువ్వు దేవుని చూసినట్లయితేనే నువ్వు స్వస్థత పొందుకుంటావు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. స్వస్థత లేకుండా అనారోగ్యంతో ఉంటూ మందిరానికి వెళ్ళాలని ఆశ ఉన్న, మందిరానికి వెళ్ళి ఆ జీవం కలిగిన దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, వాక్యాన్ని ధ్యానించాలి, కానుకను సమర్పించుకోవాలి ఆశను కలిగి ఉన్నప్పటికీ నీకున్న అనారోగ్యాన్ని బట్టి మందిరానికి వెళ్ళలేకపోతున్నావు కదూ, బాధపడమాకు, చింతించమాకు. ఆనాడు పేతురు యోహాను ఏ కుంటివాణ్ణైతే బాగు చేయడానికి దేవుడు సహాయం చేశాడో, ఆ దేవుడు ఈనాటి దైవజనుల్లో నుండి కూడా నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు, మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు దేవుని సేవకుల్లో ఉన్న దేవుని స్వరూపాన్ని మాత్రమే చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పేతురు అదే విషయాన్ని తెలియజేశాడు, స్వస్థత పొందుకొని ఆశిస్తున్నావా? అయితే మమ్మల్ని చూడు, ఒకసారి నన్ను చూడయ్,
నాలో ఉన్న ఆ నజరుడని యేసుక్రీస్తు యొక్క స్వరూప్యాన్ని చూడు అని పేతురు అన్నాడు. తెలియచేసి వెంటనే ముట్టుకున్నాడు. ముట్టుకున్నప్పుడు మాట పలికాడు, నజరుడని యేసుక్రీస్తు నామమున అన్నాడు. దయచేసి గమనించండి, సేవకులు అలాగే దేవుని బిడ్డలు విశ్వాసులు ఒకరేనండి. కాకపోతే దేవుడు సేవకుల్ని ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇచ్చి దేవుని వాక్యాన్ని ఇచ్చి ప్రకటించడానికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ ప్రకటిస్తున్నప్పుడు దేవుడే వెనువెంటన సూచక్రియలు చేస్తాడు. సేవకుల్లో ఒక ప్రత్యేకమైన ఆ వరాలు బహుశా ఉండింటాయి అని మీరు భావించినట్లయితే దయచేసి గమనించండి, ఆ స్వస్థపరిచేది మాత్రం దేవుడు అని మీకు తెలియజేస్తున్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా, నా దగ్గర వెండి బంగారాలు లేవు కరెక్టే, కానీ నా దేవుడి దగ్గర సమస్తం ఉంది. ఆ నామమే నజరుడని యేసు నామము అని చెప్పాడు. పేతురు గారు ఆ కుంటివాణ్ణి పట్టుకొని లేవనెత్తాడు, కానీ అక్కడ స్వస్థతనిచ్చింది మాత్రం దేవుడు అని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు. దయచేసి గమనించండి, దైవ సేవకులు ప్రార్థిస్తారు, భారంతో ప్రార్థిస్తారు. ఆ భారంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన వెనుకల దేవుడు మీ విశ్వాసమును చూసి స్వస్థపరుస్తాడు. నువ్వు స్వస్థత పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా దేవుని వైపే చూడాలి అని తెలియజేస్తున్నాను. దేవుడేనండి మనల్ని స్వస్థపరిచారు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్తారు. వైద్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు వైద్యం చేసినప్పుడు చక్కగా ఆపరేషన్ సక్సెస్ అయితే, ఆపరేషన్ చక్కగా 100% సక్సెస్ అయ్యి మంచి ఆరోగ్యం మళ్ళా పొందుకుంటే ఒక మాట ఏమంటారు తెలుసా అండి, ఆ డాక్టర్ దగ్గరని రెండు చేతులు దండం పెట్టేసి దేవుడు అయ్యా అని అంటారు. ఎందుకు, దేవుడి స్వరూపంలో మళ్ళా ఇదిగో మా వ్యక్తికి, మా ఫలానా బంధువుకి, మా నాన్నగారికి, మా అమ్మగారికి జీవాన్ని ఇచ్చామంటారు. డాక్టర్స్ వారు నేర్చుకున్న వైద్యాన్ని బట్టి వైద్యం చేస్తారు. అక్కడ ఆ వైద్యం చేస్తున్నప్పుడు ఆరోగ్యాన్నిచ్చేది, జీవమునిచ్చేది నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుడు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పగలను. ఎలాగా, ఇదిగో మనం ఇందాక బైబిల్ చదివాం కదా, నజరేయుడైన యేసునామమునా అని చెప్పేసి పేతురు ఆ నామాన్ని ఉచ్చరించి ఆ కుంటివాణ్ణి పట్టుకుని లేవనెత్తాడు. వెంటనే ఆ కుంటివాడు బాగుపడిపోయాడు, గంతులు వేసాడు, సంతోషించాడు, ఆనందించాడు, మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాడు. ఇంకా స్వస్థత పొందుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరుడు సహోదరి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఇంకెన్నాళ్ళు ఈ యొక్క అనారోగ్యం, ఇంకా ఎన్నాళ్ళు ఈ యొక్క అనారోగ్యంతో నేను బాధపడాలి, ఇంకెన్నాళ్ళు నాకు ఈ బాధ, ఇంకెన్నాళ్ళు నా శరీరాన్ని ఈ యొక్క అనారోగ్యం తినేస్తుంది అని చెప్పేసి నీకు నీవు బాధపడిపోయి చింతించేసి నీకు నీవే క్షిపించుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగము ఉండనే ఉండదు అని ప్రభు పేరట మనం ఇచ్చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి గమనించు, నువ్వు స్వస్థత పొందుకోవాలంటే దేవుని వైపు నువ్వు చూడాలి. ఆ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆనాడు ఆ కుంటివాడు స్వస్థత పొందుకున్నాడండి. పొందుకుని ఏం చేశాడు తెలుసా అండి, లేచాడు. పారిపోలేదండి, ఏం చేశాడు ఒకసారి చూద్దాం. వాడు దిగ్గున లేచి నడిచాను, నడుచుచూ గంతులు వేయుచుచూ దేవుని స్తుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. కాబట్టి స్వస్థత పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడి వైపు చూడు. స్వస్థత పొందుకుంటావు, స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని మందిరానికి వెళ్ళు అని ప్రభు పేరట మనం ఇచ్చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నాయన ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలి అనంటే నాయన కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈరోజు తెలియచేసే వందనాలు. నీ వైపు మాత్రము చూస్తేనే స్వస్థత పొందుకుంటారని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితాల్లో నాయన ఫలింపజేసి నీ నామాన్ని కనపరుచుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరలా రేపు ఇదే సమయానికి మన రక్షించే వాక్యం అనే కార్యక్రమం వస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మోక్ష మార్గం ఛానల్లో 2 గంటలకు వస్తుంది. కాబట్టి మీరందరూ చూడండి, వీక్షించండి, 10 మందికి తెలియచేయండి. తద్వారా మీరు కూడా
దేవుని దీవెనలు పొందుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అది దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడునుగాక. గాడ్ బ్లెస్ యూ.